ఆశీనుడైన దేవుణ్ణి నువ్వు తక్కువ చేసి తీసుకొచ్చి ఒక వర్గానికి చూపిస్తున్నావు. నీది ఎంత బుద్ధి తక్కువతనమో నువ్వు దేవుడు ఎవరో నీకు తెలుసుకుంటే ఇప్పుడు నీకు అర్థమవుతుంది. దేవునికి కులాన్ని ఆపాదించదు దయచేసి, దేవునికి వర్గాన్ని ఆపాదించదు దయచేసి. వాళ్ళేదో హల్లెలూయాలు, వాళ్ళేదో ప్రార్థనలు అంటారు, వాళ్ళేదో నిద్రలో పాల్గొండు ప్రార్థన ఏడుస్తారు, ఎప్పుడు కన్నీరు గారుస్తారు అని మీరు అనుకోదు దయచేసి. పెచ్చోళమై మేము కన్నీరు గార్చట్లేదండి, మెంట్లెక్కి మేము ప్రార్థన చేయట్లేదు. ఏ పని లేక ఈ రోజున ఇక్కడ ఎంత ఇదిగా ఎంత వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ వాక్యాన్ని చెప్పట్లేదు. నా ప్రియ సహోదరి సహోదరులరా, కాలము సమీపిస్తూ ఉంది, దేవుడు తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చే ముందుగానే నువ్వు ఆయన తిరిగి రావాలనే ఉద్దేశంతో ఈ కొడుకుని ఏర్పాటు చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వస్తావా నువ్వు రక్షించబడతావు, వస్తావా నువ్వు దీవించబడతావు, వస్తావా తిరిగి నువ్వు కాపాడబడతావు, వస్తావా తిరిగి నువ్వు స్వస్థపరచబడతావు, వస్తావా తిరిగి నువ్వు రక్షించబడతావు. ఈ లోక సంబంధమైన బంధాలు కావచ్చు, లోక సంబంధమైన నీ యొక్క స్నేహితులు కావచ్చు, లోక సంబంధమైన కులము కావచ్చు, ఏదైనా కానీ నీకు నీ దేవునికి పరలోకపు తండ్రికి అడ్డు వస్తుందేమో. అన్నిటినీ కసేపు పక్కన పెట్టి నిన్ను ప్రేమించిన దేవుని దగ్గరికి నువ్వు వస్తే దేవుడు నిన్ను చూసి ఎంతో ఆనందపడి నిన్ను స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజున ఇక్కడ ఎవరైనా కానీ నలిగిన హృదయాలతో, ఒకవేళ కుటుంబాల్లో భారభరితమైన జీవితాలు కలుగుండి, భర్త ప్రేమించక, భార్య ప్రేమించక, కుమారుడు గెంటేసి ఏం చేయాలో అర్థం కాక, ముద్ద దొరక్క, ఎవరైనా కొద్దిగా అన్నం పెడతారేమని వృద్ధాప్యంలో ఎదురు చూస్తూ ఎవరైనా ఆదరించకపోతారా, ఇంత వస్త్రం ఇవ్వకపోతారా, నేను బ్రతకడానికి ఎవరు భారం కాకుండా నన్ను చూడకపోతారా అని విసుకి వేసారిపోయినావేమో నా ప్రియ సహోదరి సహోదరా. ఒక్క విషయం, ఒక్క విషయం, ఒక్కసారి నీ హృదయాన్ని దేవుడికి నువ్వు ఇవ్వగలిగితే, నిన్ను నువ్వు సమీక్షించుకొని పునరుద్ధరించుకొని పునర్నిర్మాణం చేసుకొని యేసయ్య దగ్గరికి తిరిగి రాగవచ్చి, అయ్యా నీ కుమారుడు అనిపించుకోవడం యోగ్యుడు కాదు కానీ నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక్క మాట నువ్వు అనగలిగితే ఆయన చాచిన చేతులతో నిన్ను ఆయన హత్తుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, నలిగిన కుటుంబం కావచ్చు, బాధలో ఉన్నవారు కావచ్చు, రోగాలతో ఉన్నవారు కావచ్చు, ఈరోజు నిన్న సాక్ష్యాలు చెప్పించుకుంటూ పోతే అనేక మంది ఉన్నారు, కానీ ఒక మాట, సాక్ష్యాలు చెప్పించడమే నా ఉద్దేశం కాదు కానీ వాక్యాన్ని నీకు చెప్పి దేవుడు ఎవరో పరిచయం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ మాటలు పలుకుతున్నాను. నీ గురించి ప్రార్థన చేయడానికి తీర్మానం కలిగిన వాళ్ళు నేను ఉన్నాను. ఎన్నో చదువులు చదివాను, మంచి స్థితిలోకి వెళ్ళవలసిన వాళ్ళమే, కానీ దేవుని పిలుపు మేరకు అన్నీ వద్దనుకొని వచ్చిన తర్వాత, దేవుని సేవకు వచ్చిన తర్వాత ఊరికనే మూలం కూర్చుంటే అది మంచిది కాదు, దేవుని పిలుపుకు అది అంగీకారం కాదని కడుపు కట్టుకుని సిగ్గుపడకుండా రోడ్ల మీద రోడ్ల శైలిన ఈ రకంగా కొడుకులు పెట్టి సువార్త ప్రకటిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపాత్ముడు దేవుని చేరుకోలేడు, యేసు రక్తము ద్వారానే చేరుకోగలడు. అందుకోసమే ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను, యేసు దగ్గరికి రావా, నీకోసం ప్రార్థన చేయడానికి మేమున్నాం.